శ్రీ గణేశాయ నమః, శ్రీ గురుదత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున సెప్టెంబర్ మాసంలో తులారాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. తులారాశి చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖం 1-2-3 పాదాలు తులారాశిలోకి వస్తాయండి. అయితే ఈ రాశిలో ఉన్న స్త్రీలకి పురుషులకి ఈ సెప్టెంబర్ మాసం బాగుంది, ఏమాత్రం సందేహం లేదు. గత 3-4 నెలలుగా ఈ తులారాశి బాధపడుతున్నారండి. శారీరకంగా, మానసికంగా చాలా స్ట్రగుల్ పడ్డారు, చాలా సమస్యలు ఎదుర్కొన్నారు, నిజంగానే ఎదుర్కొన్నారు. కానీ ఈ సెప్టెంబర్ మాసం మీకు అనుకూలమైన మాసము, గ్రహ సంచారం బాగుంది, గ్రహాల యొక్క యోగం బాగుంది, స్థితి బాగుంది. కాబట్టి మీరు ప్రయత్నం చేసుకోండి. గతంలో ఉన్న సమస్యలు మబ్బు విన్నట్టు విడిపడని చెప్పుకోవచ్చు. అయితే మీదే ఆలస్యము, సమయం వచ్చింది, దాన్ని మీరు ఉపయోగించుకోండి. ఈ మాసం కష్టపడండి, కష్టపడండి. ఇక కుటుంబ సఖ్యత బాగుంది, భార్యాభర్తల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి. గతంలో చిన్న చిన్న స్ట్రగుల్స్ వచ్చి విడిపోయిన భార్యాభర్తలు ఎవరైనా ఉంటే మీకు కూడా, మీరు కూడా తెలుసుకుంటారు ప్రయత్నం చేస్తే. ఇక ఎటొచ్చిన ఒక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త, ఆరోగ్య విషయంలో జాగ్రత్త, ప్రయాణ విషయంలో జాగ్రత్త. ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు ఇంటి దగ్గర నుంచి భగవన్నామ స్మరణం చేసి బయలుదేరానమ్మ. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ మంగళం అని అని ఏదైనా దీప పదార్థం తిని మంచిది తాగి వెళ్ళండమ్మా చాలు, మీకు మంచి జరుగుతుంది ఆ రోజంతని. ఇక ధన విషయంలో సమయానికి ధనం చేతుకొంటుంది, అయితే అధిక ఖర్చులు, అనవసర ఖర్చులు ఉంటాయి. ఏం లేదు, శుభమూలక ధనమయం అవుతుంది. అలాగే మీరు శుభకార్యాలు పాల్గొంటారు, విందు వినోదాలు పాల్గొంటారు, శుభవార్తలు వింటారు, శుభవార్తలు వింటారు. అలాగే భూగృహ సంబంధ లావాదేవీలు పూర్తవుతాయి. గతంలో పరిష్కారం కానీ సమస్యలు ఏమన్నా ఉంటే అవి కూడా పరిష్కారం అవుతాయి. అయితే ఇక్కడ కొన్ని విషయాల్లో అనుభవజ్ఞ సలహా తీసుకుంటే మంచిది, కొన్ని విషయాల్లో అనుభవజ్ఞ సలహా తీసుకుంటామా. ఏదైనా మీరు ఈ మాసం దృఢ సంకల్పంతో ఉండాలి, సంకల్ప బలంతో ఉండాలి. అంతే ఇది చెయ్యగలను, చేస్తాను, ఇది సాధిస్తాను, సాధించగలను అని మనోధైర్యంతో ఉండాలి. మీరు సక్సెస్ అవుతారు, గ్యారంటీగా సక్సెస్ అవుతారు. ఇక్కడ ఇంకో విషయం ఏమిటి అంటే ఇందులో కొంతమంది ప్రబుద్ధులు ఉన్నారు, బద్ధకస్తులు. ఆ బద్ధకస్తులు కూడా బద్ధకాలు విడనాడి ప్రయత్నం చేస్తే మీరు 100% సక్సెస్ అవుతారు. ఇక సంఘంలో పరపతి బాగుంటుంది, మీకు గౌరవ మర్యాదలు పొందుతారు, పెద్ద పెద్ద వాళ్ళని కలుసుకుంటారు ఈ మాసం మీరు. అలాగే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కలుసుకుంటారు, మీకు కావలసిన కార్యాలు పూర్తి చేసుకుంటారు. అలాగే ప్రభుత్వ సంబంధించిన కార్యాలు ఏదైతే ఉన్నాయో, ఆ పనులు ఏదైతే ఉన్నాయో అవి కూడా ప్రయత్నం చేస్తే పూర్తి అవుతాయి. ఇక ఈ కోర్టు వ్యవహారాలు ఉన్నవారు తీర్పు మీకు ఫేవరబుల్గా ఉంటుంది. స్థిరాస్తి విషయంలో ఒళ్ళుకొస్తారు, జీవన విధానం బాగుంటుంది. ముఖ్యంగా అదే కదా మనకు కావాల్సింది, జీవన విధానం. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా వృత్తిపరంగా రాణి ఉంటుంది, ఆ వృత్తి సక్సెస్ అవుతారు. అలాగే గుర్తిస్తారు, మిమ్మల్ని గుర్తిస్తారు, మీ స్కిల్ బయటపడుతుంది. అయితే ఈ మాసం మీరు దూర ప్రయాణం చేస్తారు, తీర్థయాత్ర చేస్తారు, చక్కగానే అన్ని విషయాలు బాగున్నాయి. అయితే అబద్ధ సాక్షి చెప్పవద్దు ఈ మాసం, మీరు సాక్షి సంతకం చేయవద్దు, మధ్యవర్తితో పని చేయద్దు. అయితే పెద్దవాళ్ళు గౌరవించండి, గురువుల్ని బ్రాహ్మణుల్ని గౌరవించండి, వారితో మర్యాదగా మాట్లాడండి, వారి యొక్క ఆశీస్సు తీసుకొని మీరు, మీకు బాగుంటుంది. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నది బాగుంది, ప్రైవేట్ కాంట్రాక్ట్స్ కూడా బాగుంది, వాటర్ ఫీల్డ్ వరకు బాగుంది, స్పెక్యులేషన్ లాభిస్తుంది. ఇక సినిమా అంటే టీవీ సినిమా రంగంలో ఉన్న వారికి, కళాకారులు ఎవరైతే ఉన్నారో అన్ని
అన్ని రకాల డిపార్ట్మెంట్ వారికి బాగుంది, మంచి మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి, దాన్ని ఉపయోగించుకోండి. ఇక రాజకీయ నాయకులకు బాగుందండి, మీకు మీరు ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు, ప్రజలకు కావాల్సిన మంచి మంచి పనులు చేపడతారు, ఆ కార్యాలు పూర్తి చేస్తారు. అయితే మీ మీద నరదృష్టి ఉంటారు, చూసుకోండి. శత్రువులు ఉంటారు, జాగ్రత్త. అలాగే మీకు ధనం మంచి నీళ్ళ ఖర్చు అవుతుంది. ఇకపోతే అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది, జాయింట్ వ్యాపారస్తులకి బాగుంది, కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు, మంచి లాభాలు వస్తాయి. అన్ని రకాల ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉద్యోగస్తులకు బాగుంది, పై అధికారులతో ప్రశంసలు పొందుతారు, అలాగే తోటి ఉద్యోగులు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు. ఇకపోతే ముఖ్యంగా విదేశాల్లో ఉన్న వారికి బాగుంది, విదేశాల్లో ఉద్యోగం లేని వారికి ప్రయత్నం చేసుకుంటే మీకు కూడా తప్పగా జాబ్ వస్తుంది. ఇక కొత్తగా ఉద్యోగం ప్రయత్నం చేసుకోవాలని కూడా చేయండి. ఇక చదువుకున్న విద్యార్థి విద్యార్థులకు బాగుంది, చక్కగా చదువుతారు. అయితే మీరు అయగ్రీవ స్తోత్రాలు, అయగ్రీవ స్తోత్రాలు, సరస్వతి మంత్రాలు చదువుకోండి. వివాహం కాని అమ్మాయిల అబ్బాయిలు కూడా ప్రయత్నం చేసుకోండి. ఇకపోతే ఈ రాశిలో 60+ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు మాత్రం కాస్త ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త అండి. 60+ వాళ్ళు, 60 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు ఆరోగ్య విషయంలో జాగ్రత్త, ప్రయాణ విషయంలో జాగ్రత్త, ఏమాత్రం అనారోగ్య పరిస్థితి వచ్చినా వెంటనే వైద్యుని సంప్రదించండి. ఇకపోతే ఈ చెప్పే రాశి ఫలాలు కేవలం మీకు 40% పనిచేస్తే మిగతా 60% జన్మ జాతకం, జన్మ లగ్నం దాని మీద ఆధారపడుతుంది. ఎందుకంటే చాలామంది కాల్ చేస్తారు, గురుగారు మీరు చెప్పిన జరిగినాయండి, కొంతమంది జరగలేదు, కొంతమంది ఫోన్ చేస్తారు, అమ్మ ఊరు గుర్తుపెట్టుకోండి మీ జన్మలగ్నం, మీ జన్మలగ్నం నుంచి ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి, జరిగే దశ అంతర్దశ దాన్ని బట్టి మీకు జరుగుతుంది అమ్మ, మీ పిరుడు జరుగుతుంది, పిరుడు ఎలాగైతే ఉందో దాన్ని బట్టి ఇక్కడ పరిస్థితులు మారుతాయి. అందుకు గమనించండి, మీకు ఏమైనా సలహాలు సూచనలు కావాలి కింద నెంబర్ ఉందో నెంబర్ ఫోన్ చేయండి, మా ఆఫీస్ వాళ్ళకి మీ అపాయింట్మెంట్ తీసుకోండి, మీరు తగిన సలహా సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే ఈ తులారాశి వారికి ఈ సెప్టెంబర్ మాసంలో నేను చెప్పిన పరిహారం చేసుకుంటే ఈ మాసం అంతా మీకు యోగిస్తుంది. అయితే ఈ సెప్టెంబర్ మాసంలో మనకి వచ్చేది ముఖ్యంగా వినాయక చవితి, గణపతి నవరాత్రులు చక్కగా చేసుకోండి, గణపతిని ఆరాధించుకోండి, గణపతి స్వామివారికి ప్రతిరోజు కూడా ప్రతి దేవాలయంలో అభిషేక అర్చన పూజలు జరుగుతాయి, హోమాలు జరుగుతాయి, అన్నదానం జరుగుతాయి, ఆ కార్యంలో పాల్గొనండి, అన్నదానం చేయండి, అన్నదానంలో పాల్గొనండి, యథాశక్తి మీ వంతు కూడా దాంట్లో వేయండి. అయితే గణపతి సంబంధించిన ప్రార్థి ఆ శ్లోకాలు చదువుకోండి, ఎంత ఎక్కువ మీరు గణపతి ప్రార్థించుకుంటే అంత పనులు ముందుకు వెళ్తాయి. ఎందుకంటే మనకి ఏ పని కావాలన్నా గణపతి స్వామి అనుగ్రహం, కరుణ, కటాక్షం ఉంటే కానీ మనకి పనులు ముందుకు వెళ్ళవు. దయచేసి ఆ గణపతి స్వామి ప్రార్థించుకోండి, మీకు మంచి జరుగుతుంది. అలాగే శివాలయంలో అభిషేకం చేయించుకోవడం సోమవారం రోజున, అలాగే మీరు ఎక్కువ అమ్మవారిని కూడా ఆరాధించండి, దుర్గా అష్టోత్తరం చదువుకోండి, లేదా దుర్గా సప్తశులు చదువుకోండి, దుర్గాదేవి ఆరాధన ఎక్కువ చేసుకోండి. ఇకపోతే మీరు ఈ మాసంలో ఒకసారి అంటే ఒక గురువారం మాత్రం శనగలో కిలంబో శనగలో పసుపు రంగు గల వస్త్రంలో మూట కట్టి అవి బ్రాహ్మణులకు దానం చేయండి, అయ్యగారికి దానం చేయండి, ఒక గురువారం మాత్రమే. అలాగే దత్త స్తోత్రాలు ఎక్కువ చదువుకోండి, దత్తాత్రేయ ఆరాధన చేసుకోండి. ఇక గోదేవులకు ఆహారం పెట్టండి, గోవుకి గడ్డి వేయండి, కుక్కలకి బిస్కెట్లు పెట్టండి, బ్రెడ్ పెట్టండి, పావురాలకు జొన్నలు వేయండి, పిచ్చుకలకు ధాన్యం వేయండి, అలాగే కాకులకి తీపన్నం పెట్టండి. ఇక భిక్షగాలు తారసు పెడితే భిక్షగాలు ఆహారం పెట్టండి, రొట్టె పెట్టండి, లేదా అట్టిపండు పెట్టండి, ఎంతో కొంత ఇవ్వండి. ఇక మీరు వీలైతే ప్రతిరోజు కూడా అవకాశం ఉన్న సాయంత్రం వేళ శివాలయం దర్శనం చేసుకోండి. సాయంత్రం వేళ ఒకవేళ అలా వెళ్ళడం కుదరదు గురుగారు అనుకున్న వాళ్ళు, మీ ఇంట్లోనే శివారాధన, శివస్తోత్రాలు, ఓం నమః శివాయ చేసుకొని చాలు. అందువలన ఈ తులారాశి వారిని చెప్పిన పరిహారం చేసుకుంటే ఈ సెప్టెంబర్ మాసం అంతా మీకు బాగుంటుంది. సర్వేజన సుగుణ భవంతు, శుభం భవంతు, స్వస్తి.
ఈ